31వ జాతీయ భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు గూడూరు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ మరియు సివిల్ పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి వాహనదారులకు వివరించడం జరిగింది. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించడం జరిగింది. బస్సు, లారీ మరియు కార్లు ఆపి గులాబీ పువ్వు ఇవ్వడంతో పాటు రోడ్డు భద్రత గురించి వివరించడం జరిగింది. రోడ్డు భద్రతా వారోత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతాయని వివరించారు. పలు బస్సులకు, వాహనాలకు రోడ్డు భద్రత పోస్టర్లు అంటించడం జరిగింది. బస్సులో ప్రయాణికులకు రోడ్డు భద్రత గురించి వివరించడం జరిగింది. చిన్న చిన్న పనులే కానీ పెద్ద పెద్ద పనులు చేసాయి. మేము మన కమిటర్కి తెలియజేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరికి భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళకి కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళంగానే టూ వీలర్ ఉంటే ఒకవేళ తప్పకుండా హెల్మెట్ ధరించి, మీరే కాదు మీ వెనకాతల కూర్చున్న అతను కూడా ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి మరియు సీట్ బెల్ట్, కారు ఒకవేళ ఫోర్ వీలర్ అయినట్టయితే సీట్ బెల్ట్ కూడా ధరించి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా మంచిగా భద్రతంగా మళ్ళీ ఇంటికి రాగలుగుతారు. ఎటువంటి అపాయం జరిగినా కానీ, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కానీ మీరు సేవ్ అవుతారు. మేజర్ యాక్సిడెంట్ కాబట్టి మీరందరూ ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళగలరని చెప్పి మా భువనగిరి ట్రాఫిక్ రాచకొండ వారి యొక్క విజ్ఞప్తి. అన్న ఫోటో చూడండి నవీన్ సార్, ఎవరా తీసుకోవాలన్న? ఫోన్ తీసుకోడు సార్.